చేయమని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక నిమిషం చెప్పుకుంటాను, తర్వాత జనరల్గా ఒక్కొక్క నిమిషం బెల్ కొట్టద్దు. ఏమిటంటే అంతా కూడా చూశారు మే 14, 2021 రాత్రి ఏం జరిగిందో. హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది. ఎప్పుడో అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి. చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు. అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారుల్ని సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్. ఇక్కడ ఇంకా అది జరగలేదు. సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వ్యధా పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక ఉద్యోగస్తుల్ని, టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు, అందుకు నా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కాకుండా, తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా 2000 మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదేవిధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని వేస్తారా, జడ్జిని వేస్తారా, త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లా అండ్ ఆర్డర్ గంజా మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా, చాలా హోలిస్టిక్గా ఉంది సార్. లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ది అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా. ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేమి జరిగాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి సభ్యుల, గౌరవ సభ్యుల అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్న పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద